ఎవరు గొప్ప బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు కాశీరాజు కుమారుడై జన్మించాడు ఆయన తక్షసులకు వెళ్లి పదహారేళ్లు నిండేలోపుగానే సమస్త పురాణాలన్నీ చదివేశాడు కొన్నేళ్లకు తండ్రి మరణించటంతో ఆయన కాశీ దేశానికి రాజై ఏమాత్రమూ ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేయసాగాడు ఆయన పరిపాలనలో ప్రజలు ఎలాంటి బాధలు అన్యాయాలు అక్రమాలు లేకుండా సుఖజీవనం గడుపుతూ రావటం చేత న్యాయస్థానం పూర్తిగా పని లేకుండా పాడుపెట్టినట్టయిపోయింది ఎన్ని ఏళ్లు గడిచినా రాజస్థానానికి ఒక్కడూ రాడు ఫిర్యాదు చేయడు ప్రజలలో ఎట్టి ఆందోళన చేత రాజుకు తన వల్ల ఏ లోపాలు జరుగుతున్నది తనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నది తెలియలేదు కనీసం వ్యాజ్యాల మీద ఆస్థానానికి వచ్చేపోయేవారున్న వారి ద్వారా రాజు తన లోపాలు తెలుసుకోవటానికి వీలుండేది కానీ ఆస్థానం కేసి తొంగి చూసేవాళ్లే కరువయ్యారు అందుచేత ఒకనాడు రాజు బాగా ఆలోచించి తన రథం ఎక్కి కాశీనగరం అంతా తిరుగుతూ కనిపించిన వారినల్లా నా పరిపాలనలో మీకేం లోపాలు కనిపించాయి అని అడగసాగాడు కానీ ఎంతమందిని అడిగినా ప్రతి ఒక్కరూ మేము తమ పరిపాలనలో ఏ కొరత లేకుండా చాలా సుఖంగా ఉన్నాం మహారాజా మాకు ఎలాంటి లోపము కనిపించటం లేదు అని చెబుతూ వచ్చారు అప్పటికీ రాజుకు తృప్తి కలగలేదు ఆయన తన రాజలాంఛనాలన్నీ తీసివేసి సామాన్యుడి వేషంలో రథం మీద నగరం దాటి పల్లెపట్టుల వెంట ప్రయాణం చేస్తూ తనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వినటానికి పూనుకున్నాడు ఆయన ఎన్ని గ్రామాలకు వెళ్ళినా కాశీరాజు గురించి పల్లెత్తు ఆక్షేపణ ఎక్కడా వినపడలేదు చివరకు రథం రాజ్యపు సరిహద్దు చేరుకుని సరిహద్దు బాట వెంబడి తిరిగి రాజధానికి వస్తున్నది ఆ సమయంలో కాశీరాజెక్కిన రథానికి మరొక రథం ఎదురు వచ్చింది రెండు రథాలు ఒకదాన్నొకటి తప్పుకుపోయే అవకాశం లేదు ఎందుకంటే అది ఒక రథం మాత్రమే వెళ్లగలిగినంత ఇరుకుబాట దానికి రెండు పక్కల ఎత్తైన గట్లున్నాయి రెండు రథాలు ఒకదానికొకటి అంత దూరంలో ఆగాయి మేము ముందుకు వెళ్ళాలి మెల్లగా నీ రథాన్ని తిప్పుకో అన్నాడు కాశీరాజు సారథి నన్ను రథం తిప్పమనటానికి నీకేమీ అధికారం ఉన్నది నువ్వే నీ రథాన్ని తిప్పు అన్నాడు రెండవ రథంలోని సారథి ఇద్దరు సారథులు కోపావేశంతో వాదులాటకు దిగారు ఈ రథంలో ఉన్నదెవరో తెలుసా కాశీరాజుగారు అన్నాడు కాశీరాజు సారథి పట్టరాని కోపంతో ఈ రథంలో ఉన్నది రాజుగారు అన్నాడు రెండవ రథం తోలేవాడు ఏమాత్రం తొనక్కుండా రాజ్యం కూడా కాశీరాజ్యం అంత పెద్దదే వయసులోనూ చదువులోనూ కోసలరాజైన మల్లికుడు కాశీరాజుకు సరిసమానుడు ఆయన కూడా తన దేశమంతా తిరిగి ప్రజల అభిప్రాయం విని తన వల్ల తప్పులున్నట్టయితే సరిచేసుకునే ఉద్దేశంతో మారువేషంలో బయలుదేరినవాడే మీ రాజుగారిలోని ఆధిక్యత ఏమిటి అని అడిగాడు కాశీరాజు సారథి దానికి కోసలరాజు సారథి వెంటనే ఈ విధంగా జవాబు చెప్పాడు దళహం దళహస్య కిపతి మల్లికో ముదునా ముదుల సాధుంపి సాధునా జేతి అసాధుంపి అసాధునా ఏతాదిసో అయం రాజా ముగ్గా ఉయ్యాహి సారథి మా మల్లిక మహారాజు గారు దుష్టులకు దుష్టుడు సజ్జనులకు సజ్జనుడు మంచితనాన్ని మంచితనంతో బహుకరిస్తాడు దుర్మార్గాన్ని దుర్మార్గంతో నిగ్రహిస్తాడు ఇది వింటూనే కాశీరాజు సారథి ఈ విధంగా జవాబిచ్చాడు అక్కోదేన జినే కోధం అసాధుం సాధునా జినే కదరియం దానేన సచ్చేన అలివాదినం ఏతాదిసో అయం రాజా మగ్గ ఉయ్యాహిసారధి అనగా మా మహారాజు ఆగ్రహాన్ని శాంతంతో జయిస్తాడు దుర్మార్గాన్ని సాధుత్వంతో లొంగదీస్తాడు బహుమానాలతో లోభులను ఓడిస్తాడు అబద్ధాలకు ప్రతిఫలంగా సత్యాన్ని ఇస్తాడు కాశీరాజు రథానితోలే సారథి అన్న ఈ మాటలు వినగానే కోసలరాజు మల్లికుడు తన రథం నుంచి దిగివచ్చి కాశీరాజుకు ప్రణమిల్లి పుణ్యాత్మ నా లోపం నాకు తెలిసి వచ్చింది దానిని సరిచేసుకుని ఇంకా ధర్మంగా పరిపాలన సాగిస్తాను అన్నాడు తర్వాత కాశీరాజు తన నగరానికి తిరిగి వచ్చి ధర్మం అణుమాత్రం కూడా తప్పకుండా ప్రజారంజకంగా రాజ్యపాలన చేస్తూ వచ్చాడు కథ కంచికి మన ఇంటికి